హలో ఫ్రెండ్స్, నేను ముందుగానే చెప్పాను, మన ఛానల్లో తెలుగు కవిత్వాలని చదివి వినిపిస్తారని. దీని వెనకాలన్న ఉద్దేశం మీ అందరికీ తెలుసు, తెలుగు కవిత్వాన్ని మన యువతకు పరిచయం చేయడం. సో ఈ కవిత్వాన్ని విన్న తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో భాగంగా ఈరోజు మహాప్రస్థానం అనే పుస్తకంలో నుండి మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకంలో నుండి కళారవి అనే కవిత్వాన్ని ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాణి వస్తే రాణి, తిట్లు రాట్లు పాట్లు రాణి రాణి రాణి, కానీ కానీ ఘానం ధానం హాసం లాసం, కానీ కానీ కళారవి భవి కవి. కళారవి అనే కవిత్వం ఇది. సారాంశం ఏంటంటే, పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. సతుల్ అంటే వైఫ్, సుతుల్ అంటే పిల్లలు, హితుల్ అంటే హితం కోరేవాళ్ళు, అందరూ పోనీ. రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాణి రాణి రాణి, తిట్లు రాట్లు పాట్లు రాణి. ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా, కానీ కానీ ఘానం ధ్యానం హాసం లాసం, కానీ కానీ ఓ కళారవి, కళ్ళకు రవిలాంటి వాడివా, పవి పవిత్రమైన పవిత్రమైన వాడా కవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సముద్రపు అల తీరాన్ని దాటలేకపోతుందంటే దానికి ముందొచ్చిన అల అడ్డుపడడం వల్ల. ఇది అలలకే కాదు, మనుషులకు కూడా వర్తిస్తుంది. దేహానికే కానీ దహానికి పనికిరాని ఈ సముద్రపు అలలే ఎగిసి ఎగిసి పడుతుంటే మీ తలరాత ఇంతే అన్న వాళ్ళందరినీ తప్పుగా నిరూపించగల సత్తానికి ప్రయత్నం వదలకు.